జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా పింఛను మంజూరు చేసి టైప్ ఇంటికి వాలంటీర్ ద్వారా పంపే ఏర్పాటు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర పిఎస్సి చైర్మన్ చిర్ల జగరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మంజూరైన పెన్షన్ మంజూరు పత్రం, పెన్షన్ కార్డ్, పెన్షన్ పుస్తకం మరియు ముఖ్యమంత్రి సందేశంతో కూడిన లేఖను 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్ల జగరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిర్ల రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మూ కమిటీ మెంబర్ లో జెండర్ పట్టు దానికి వచ్చింది. ఇది వాస్తవం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిందంటే 10 రోజులు దరఖాస్తు 1వ తారీఖు పెట్టుకుంటే 10వ తారీఖులో శాంక్షన్ ఇచ్చేయాలి. ప్రతి నెలలోనే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు. అంచేత ఇప్పుడు ఎంతమంది అప్లై, పార్టీలు కులాల్లో మతాలు అర్హత చూస్తాం. అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏ పార్టీ అయినా ఏ కులం ఏ మతమైనా పెన్షన్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో నరసింహమూర్తి గారు మా ఇంటి గురించి కూర్చున్నాడని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కూర్చున్నాడని చెప్పి పెన్షన్ 5 సంవత్సరాలు ఇవ్వలేదు అతను. కరెక్ట్గానే చెప్పింది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎవరు అర్హత ఉందో ఇచ్చేస్తాం. రామస్వామి